దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చదువుకుందాం. ఎలాగనగా మనము పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందు నా దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. అవును, రక్షించబడిన విశ్వాసికి ప్రతిరోజు పోరాటం ఉంటుంది. ఎందుకనగా మన విరోధి అయిన సాతాను గర్జించ సింహం వలె ఎవరిని మింగుదాని తిరుగుతూ ఉంటుందని పేతురు పత్రికలో రాయబడింది. ప్రియులు, రక్షించబడిన విశ్వాసిని, ఎందుకనగా చూడండి, సైతాను ఆల్రెడీ దేవునితో ఓడిపోయింది, సింహముతో ఆల్రెడీ ఓడిపోయింది. సింహం పిల్లలు ఎలాగైనా పడగొట్టాలనే ఉద్దేశంతో అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకనే దేవుని వాక్యం మనతో ఇలాగో మాట్లాడుతుంది. తందుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుంటున్నది. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎందుకనగా మనము పోరాడాలని దేవుని ఉద్దేశం. మనము వాక్యం ద్వారా దేవునితో పోరాడాలని, మనము విశ్వాసం ద్వారా సైతానుతో పోరాడాలని, సైతానును మనం జయించి దేవునికి మహిమ తేవాలనే ఉద్దేశంతో దేవుడు కొన్నిసార్లు మన మీదకి ఇటువంటి అవకాశం ఇస్తూ ఉంటాడు. అందుకనే ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తైన సిద్ధ మనసు జోడు తొడుగుకొని నిలవబడి ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములను ఆర్పుటకు శక్తిమంతులగురు. మరియు రక్షణైన శిరస్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునే దేవుని వాక్యమునిది. పిల్లలు చూడండి, సైతాను మనలో అనేకమైన ప్రేరణ కలిగిస్తుంది. శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబము అనేకమైన ఆలోచనలు కలిగిస్తుంది. ఆలోచనల ద్వారా పడగొట్టాలా, చూపుల ద్వారా పడగొట్టాలా, లేకపోతే మన ప్రవర్తన ద్వారా పడగొట్టాలా అనే ఉద్దేశంతో మనల్ని సైతాను ఎప్పుడు పడగొట్టి మనల్ని దేవుని నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో ఉంటుంది. అందుకని సమస్తమైనటువంటి రోగము కానీ, జబ్బు కానీ, ఆలోచనల ద్వారా కానీ అన్ని విధాల ప్రయత్నం చేసి మనల్ని విశ్వాసం నుంచి తొలగించాలనే ఉద్దేశంతో సైతాను ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకనే యాకోబు శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని రాశాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం 7 వచనంలో కాబట్టి దేవునికి లోబడినుడి అపవాదిని ఎదిరించుడి, అతడు అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని ఉంది. అపవాదిని ఎదిరించడం, ఈ వాక్యం ద్వారా అపవాదిని ఎదిరించాలండి. మనము శక్తివంతులు అవ్వాలంటే దేవుని ఆశ్రయించాలి, దేవుని గొడుగు కిందకు రావాలి. దేవుని ఎందుకంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాటను చూడండి, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్తిగా కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. అవును, సైతాన్ని ఎదిరించాలన్నా, శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబంలో మనం జయించాలన్నా, మనలో బయలుదేరే అపవాది తంత్రములకు సంబంధించిన ప్రేరణలు కానీ ఏమైనా నువ్వు మన శరీరంలో మనల్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మనము దేవుని యొక్క గూడు కిందకు రావాలి. ఆయనని ఎందుకనగా ఆయన ఆత్మకు మనల్ని అప్పగించుకోవాలి. ఉచ్చరింప శక్తిమ కానీ మూలుగులతో అంటే వ్యక్తపరచలేనటువంటి దాన్ని కూడా దేవుడు మనల్ని గ్రహించి మనకు సహాయం చేస్తున్నాడు. అందుకనే ప్రియులు ఆలోచించండి, ఎందుకనగా ఎవడైనను శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతను, ఉపద్రవమైన, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున అని రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు రాస్తున్నారు. ఎందుకనగా చూడండి, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు అని రోమిలకు రాసిన పత్రిక 8:31 తన సొంత కుమారుడు అనుగ్రహించడానికి వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపుడని పౌలు గారు చెప్తున్నారు. ప్రేరణ, అవును, మనలో సాతాను మనకి పడగొట్టాలని ప్రయత్నం చేసే సైతాను శక్తుల్ని ఎదిరించాలంటే మనం ఇండివిజువల్గా మనం ఏమీ చేయలేం, కానీ మన దేవుడు మనకి పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆత్మ అనేది మనలో సంచికరువుగా దేవుడు పెట్టినట్టుగా మనం దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అందుకనే ఎలాగనగా మనం పోరాడినది శరీరంతో కాదు కానీ, అది కనిపించదు కానీ మనం దాంతో పోరాడుతూ ఉంటాం. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలు లోకనాథులతోనూ ఆకాశ మండలిన దురాత్మల మండల మందున దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుతున్నామని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. సాతాన్ని ఎదిరించడానికి మనం సర్వాంగ కవచమును ధరించుకోవాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి,
దేవునికి మనం మనల్ని మనం లోబర్చుకోవాలి. ప్రభా సహాయం చేయండి ప్రభాని మనం వేడుకోవాలి. ఎందుకనగా మనం అడిగిన వెంటనే సహాయం చేయడానికి తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుదిరిగిన దేవుడు నిశ్చయముగా మనకైనా కృప అనుగ్రహిస్తారని దేవుని వాక్యాన్ని బట్టి మనకు ఆలోచిస్తున్న మనకి తెలుస్తుంది. ఇప్పుడు అందుకని దేవుడు సంచకరువుగా మన ఆత్మనిచ్చాడు. చూడండి, వారు అనాథలుగా విడిచిపెట్టలేదు. దేవుడు శోధనలో సైతం యోసేపుతో దేవుడున్నాడు, శోధనలో సైతము దావీదుతో దేవుడున్నాడు, శోధనలో సైతము దానియేలుతో దేవుడున్నాడు, అగ్నిలో సైతము శద్రక్ మేషక్ అభ్యర్థులతో దేవుడున్నాడు. ఏ సమయంలోనే అన్ని సమయాలకి సరిపోయినటువంటి దేవుడు కనుక మనల్ని కాపాడటానికి తన ఆత్మతో మనల్ని సందర్శించడానికి దేవుడు ఎప్పుడు ఇష్టపడుతున్నాడు. కనుక మనము పోరాడినది శరీరంతో కాదు, కనుక దురాత్మ సమూహంతో కనుక మనం దేవుని సన్ని దేవుని ఆశ్రయించి ప్రభు నాకు సహాయించమని మనల్ని అనాథలుగా విడిచిపెట్టడని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ఇటువంటి ప్రార్థనా జీవితము, ఇటువంటి ఆలోచన, అటువంటి భరోసా కలిగి దేవుని వైపు చూస్తే దేవుడు నిశ్చయంగా మనకు సహాయం చేస్తాడు. కనుక ఆపత్కాలమనే నమ్ముకున్న దగ్గరే సహాయం. కనుక మన ఆపత్కాలంలో మన ఇబ్బందులు మనము దేవుని వైపు చూసి ఆయనకు శక్తి బలాన్ని పొంది సైతాను శక్తులను ఎదిరించి నిలబడి దేవుని మహిమాకరమైన జీవితం అట్లా జీవితం అట్టేవంటి జీవితం దేవుడి మీకు దయచేయను గాక. ఆమేన్.